बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय चेपट्टिन प्रजा संग्राम यात्रा रंगारेड्डी जिला केशंपेट मंडलम तोम्मिदि रेकुल ग्रामानिकि चेरुकुंदि। रंगारेड्डी जिला बीजेपी अध्यक्षुलु नरसिंहारेड्डी, शादनगर नियोजकवर्गं बीजेपी सीनियर नायकुलु पालमूरु विष्णुवर्धन रेड्डी, नियोजकवर्ग मुख्य नायकुलु बंडी संजय्कु घनंगा आह्वानं पलिकारु। रोड षो द्वारा ग्रामस्थुलनु उद्देशिंचि मात्लाडारु। కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని, ప్రజలు యువత ఉద్యోగుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. కానీ దీని ఫలితాలను కేసీఆర్ ఆయన కుటుంబం అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు రాలేదని, పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు, అదేవిధంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కు నెలకు 5 లక్షల జీతం మాత్రం వస్తుందని, ప్రజలకు ఏమైనా వస్తుందా అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు ఫామ్ హౌస్ లో కేసీఆర్ మద్యం సేవిస్తూ పాలనను మర్చిపోయారని, ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం రోడ్లపై పడి మరుగుతున్నాడని తీవ్ర పదజాలం ప్రయోగించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, 14వ తారీఖు ఏముందన్నా ఏముంది ఎక్కడా? మీ జిల్లానే కదా, అందరు వస్తారు కదా, మీరు ఎట్లాగా వస్తారు? మీతో పాటు నా హీరో హీరో వస్తుండే, హీరో సింహం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. పాలం తుక్కుగూడలో నిర్వహించే మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకు ఒక భరోసా కల్పించబోతున్నది భారీ బహిరంగ సభ. 5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు సాగుతా ఉన్న వల్ల అందుకే మీతో పాటు మీ కుటుంబ సభ్యులను, మీ బంధుమిత్రులందరూ కూడా ఈ భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా మీరు కష్టపడి ఇష్టపడి పనిచేయాల్సిందిగా, సోషల్ మీడియా ద్వారా గానీ ఇతరత్ర ప్రచారం చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. మన బండి సంజన్న గారికి చప్పట్లతో గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యొక్క నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం మరి వారు ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, మరి చివరిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఒకప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లాకు ప్రారంభం వచ్చారు. ఇప్పుడే పార్టీలో చేరేస్తున్నటువంటి వారిని పల్లా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకులు చెప్తారు కదా, మీరు అయితే చెప్తున్నారా భారతీయ జనతా పార్టీ ప్రచారం గ్రౌండ్ లో తెలుస్తుంది చేస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి డ్రామాలు ఆడి చెప్పారు, ఇవాళ క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వాళ్ళు పోయేది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు వాళ్ళు పోయేది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సంగ్రామ యాత్ర 2వ దశలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం 9 రేకుల గ్రామంలో బండి సంజయ్ అన్న యాత్ర ప్రవేశించింది. మరి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు అని చిన్న పెద్ద కుల మత ప్రాంతం తేడా లేకుండా గ్రామ గ్రామాలు కూడా కలిగి వచ్చి ఇలా బ్రహ్మరథం పడతా ఉన్నారు. యాత్రకి ఈ పాదయాత్రలో ఆయన ఎన్నో కష్టాలు తెలుసుకుంటూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఎండనక వాననక ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా వేలాది మంది కార్యకర్తల యాత్ర కష్టాలన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. టీఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులు వాళ్ళ యాత్ర ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా వచ్చేలా వాళ్ళు మద్దతు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే మాకు కావాల్సింది ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, ప్రజలు ప్రశాంతంగా బతకాలి, సమస్య లేని సమాజం నిర్మాణం జరగాలి, కష్టాలు లేని ఇబ్బందులు లేని ప్రశాంతమైన తెలంగాణలో వాతావరణం ఏర్పడాలని చెప్పి మాత్రమే మేము కష్టపడి పనిచేస్తున్నాం. తిరుమలపూర్ కేసీఆర్ ఒక గంట పూట నాతో ఎండ తిరుమలపూర్ గంట పూట దీక్ష టెంట్ కింద వేసుకొని ఏసీ పెట్టుకొని దీక్ష కూడా ఏనే
ఇలా నన్ను విమర్శించారంటే ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ చూసి కేసీఆర్ వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు. అతన్ని మనిషేనా అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది కేసీఆర్ వ్యవహారం చూసి. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ఆలోచన పనిచేస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం అదే. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల తర కష్టాలేంది, ప్రజల తర బాధలేంది తెలుసుకోవడము, ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలు వివరించడము, కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించడు, ఏ విధంగా పేద ప్రజలు రాసి రంపాన పెడుతుందో ఆ చెప్పడం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర. తప్పకుండా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మా రంగారెడ్డి జిల్లా కూడా పూర్తిస్థాయిలో విజయవంతమని చెప్పి ఒక విశ్వాసం ఉంది. మీరు కూడా సహకరించాల్సిగా కోరుతున్నాను. 14వ తారీఖు నాడు అమిత్ షా గారు ఒక పేరైన ప్రజా సంగ్రామ యాత్ర 2వ దశ ముగింపు సందర్భంగా 14వ తారీఖు నాడు ఇదే జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పరిస్తున్నాం. 5 లక్షల మంది జన సమీకరిస్తున్నాం. ఈ బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజం ఒక మంచి సంగతి మిత్రం, తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించబోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభలో పాల్గొనండి. టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా ఈ బహిరంగ సభలో పాల్గొనాల్సింది అందరికీ అప్పీల్ చేస్తాం.